కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ గా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ హాస్పిటల్లో చేరారు. ఆయన జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా ఆయనకు హార్ట్అటాక్ వచ్చినట్టుగా సమాచారం. దీంతో హుటాహుటిన తనకు ఛాతీలో నొప్పి ఉందని తెలియచేయడంతో సిబ్బంది ఆయన హాస్పిటల్కి తరలించారు. విక్రమ్ హాస్పిటల్లో పునీత్ రాజ్ కుమార్ ప్రస్తుతం జాయిన్ అయి ఉన్నారు. ఆయన్ని డాక్టర్స్ పరిశీలిస్తున్నారు. పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఈసీజీ మిగతా వివరాలన్నీ కూడా తీశారు. అలాగే ప్రముఖ డాక్టర్స్ని పిలిపించడం జరిగింది. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సైతం హాస్పిటల్కు వచ్చి పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని విచారించారు. ఈ ఉదయమే ఆయన పలు సినిమాలకి సంబంధించి శుభాకాంక్షలు తెలియజేసి ట్విట్టర్లో కూడా అప్డేట్స్ అందించారు. ఉన్నట్టుండి జరిగిన ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ తమ అభిమాన హీరోకి ఇలా జరిగిందంటూ అభిమానులు ఆందోళన చెందుతూ హాస్పిటల్కి తరలి వస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళకి భద్రత నిమిత్తం పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర కూడా ఆయనకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కన్నడ కంఠీరవగా పేరు తెచ్చుకున్న మాజీ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్ కుమార్కి మూడవ కొడుకే పునీత్ రాజ్ కుమార్ ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.